అధికారంలోకి అయితే వచ్చారు కానీ తన బాబు లోకేష్ బాబు మాత్రం మంత్రి అయ్యాడు తప్ప ఈ రాష్ట్రంలో నిరుద్యోగులంతా రోడ్డు మీద వచ్చారు. ఈరోజు నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారు, అందరికీ ఉద్యోగాలు వచ్చి అందరూ కూడా కుటుంబ సభ్యులు చక్కగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రోడ్డు మీదకి ఎవరు వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు, నిరుద్యోగులైన పవన్ కళ్యాణ్, లోకేష్, ఆ పార్టీలో కొంతమంది. సో ఈరోజు అధికారం కోసం ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. సోషల్ మీడియా ఈరోజు చాలా పవర్ఫుల్గా ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది స్పష్టంగా చూస్తున్నారు. ఈరోజు వాళ్ళ నాన్న 11 మందిని చంపేస్తే పట్టించుకోనోళ్ళు, నిన్న ఒకరికి హార్ట్అటాక్ వస్తే కనీసం ఒక మానవత్వం లేకుండా మాట్లాడుతుంటే. చంద్రబాబు నాయుడు సైకో అయితే వీడు ఐరన్ లెగ్ సైకో. వీడు ఫస్ట్ టైం వచ్చాడు గోదావరి పుష్కరాలకు, 29 మందిని మింగేశాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అడుగుపెట్టాడు, వాళ్ళ నాన్నకి నోటీసులు వచ్చినాయి ఓటుకు నోటు కేసులో. అలాగే మొన్న పోస్టర్ రిలీజ్ చేశాడు పాదయాత్రది, కందుకూరులో 8 మందిని చంపేశాడు. నిన్నేమో ఇలా హార్ట్అటాక్. నిజంగా ఇలాంటి ఐరన్ లెగ్ కనుక రాష్ట్రం అంతా నడిస్తే మా పరిస్థితి ఏంటని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ భయంతో ఉండరు. సో వాళ్ళని దేవుడు కాపాడాలి, అండ్ తారకరత్న తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంవత్సరం ముందు మాట్లాడిందని ఈరోజు మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఏమన్నాలో నాకు అర్థం కాల. ఈరోజు 10 సంవత్సరాలు వాళ్ళ పార్టీకి కష్టపడి పనిచేసిన నన్ను కాల్మని సెక్స్ రాకెట్లో వాళ్ళ ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే ప్రశ్నించినందుకే 1 ఇయర్ రూల్స్కు విరుద్ధంగా సస్పెండ్ చేసిన వాళ్ళు. వీళ్ళు మహిళల గురించి, మహిళలకి గౌరవం ఇచ్చేదాని గురించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మహిళా పార్లమెంటుకి రమ్మని హైదరాబాద్ ఇంటికి, నగిరి ఇంటికి ఇన్విటేషన్లు పంపించి పార్టీ ఆఫీస్కి కూడా ఇన్ఫామ్ చేశారు అందరూ రావాలి ఎమ్మెల్యేలను. వెళ్ళిన నన్ను కిడ్నాప్ చేసి, డీటైన్ చేసి ఏ విధంగా ఎత్తుకొచ్చి పడేశారో మీరు అందరూ కూడా చూసారు. ఆ రోజు కూడా నేను ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. సో ఆడదాన్ని గౌరవించకుండా, అసలు ఆడ పుట్టుకనే అవమానించే విధంగా మా కోడల మగపిల్లాడిని కంటే ఆడ అత్త సంతోషించదా అని చెప్పి ఆడదాన్ని పుట్టుకనే అవమానపరిచిన వ్యక్తి, వాళ్ళు ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా కాల్మని సెక్స్ రాకెట్లో ఇంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయితే పట్టించుకోకుండా ఈరోజు ఏదో ఆడవాళ్ళ మీద వాళ్ళకి గౌరవం ఉన్నట్టు, చీర కట్టుకున్న వాళ్ళకి గౌరవం లేదా? మా అక్క చెల్లెలకి ఎక్కడున్నాడు నీకు అక్క చెల్లెలు? ఏ అక్క చెల్లెకి ఇస్తారు చెప్పమ్మానండి? కాబట్టి వాళ్ళ మహిళా ప్రెసిడెంట్తో ఎంత వల్గర్గా మాట్లాడిస్తారో, వాళ్ళ సోషల్ మీడియాతో ఆడవాళ్ళని ఎంత చెత్తగా మాట్లాడతారో, వాళ్ళ పార్టీలో ఉన్న ఆడవాళ్ళని ఏ విధంగా రూములకు రమ్మంటారో వాళ్లే ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంకా ఆడవాళ్ళ గురించి, గౌరవం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టు ఉంటాయి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ మాట్లాడితే.